అందరికి నమస్కారములు. నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈరోజు మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా ఇద్దరి సెలబ్రిటీల యొక్క వివాహ జీవితము ఏ విధంగా ట్రెడిషనల్ ప్రకారంగా చిడిపోయింది, ఎందుకు అలా జరిగింది, వారెందుకు మ్యూచువల్ గా విడాకులు తీసుకున్నారు, వారికి రెండో వివాహం ఉంటే ఏ విధంగా ఉంటుంది, లేదా మొదటి వివాహంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విరువరి యొక్క జీవితము సుఖవంతంగా ఉండి ఉంటుంది. అయితే ఈ విషయాలను ఎప్పుడు మనం తెలుసుకోవాలంటే ఒక కార్యానికి వెళ్లే మునుపే ఒక మంచి డిఎన్ఏ ఆస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్తే తప్ప వేరే గత్యంతరమే లేదు. అంటే వెంటనే మీరు ఒక క్వశ్చన్ అడగొచ్చు, అలా అంటే ఇప్పుడు ఇంతవరకు మేము పాటిస్తున్నటువంటి ఈ ట్రెడిషనల్ అనే ఆస్ట్రాలజీని మూటగట్టి పక్కన పెట్టేయాల్సిందేనా అంటే అది నేను చెప్పను, దీన్ని అనుభవించినటువంటి ప్రజలు కస్టమర్స్ చెప్పాలి, మేమైతే చెప్పం. అయితే దాంట్లో ఉన్న ఫండమెంటల్స్ కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు అయితే మాత్రం నిజమే, కానీ ఇలాంటి విషయాల్లో చాలా వరకు మంచి కంటే కూడాను చెడ్డ ఎక్కువ జరుగుతుంది అనేది నా అభిప్రాయం మాత్రమే. అలాగే అనుభవిస్తున్నటువంటి చాలా మంది కూడాను అభిప్రాయపడొచ్చు, కానీ బయటకు వచ్చి చెప్పే వాళ్ళే ఎవరూ లేరు. ఇప్పుడు మనము విషయానికి వద్దాం. ఇక్కడ రెండు జాతకాలని తీసుకున్నాము సెలబ్రిటీస్ వీరు, ఒకటి నాగ చైతన్య, రెండు సమంత అనేసి తీసుకున్నాం. వీరికి ఏదో ఒక రూపంలో మ్యారేజ్ అయింది, అయిన తర్వాత కొన్ని కారణాల చేత, చెప్పుకోలేనటువంటి కారణాలు ఉండొచ్చు, అది పబ్లిక్ కూడా తెలిసిపోయి ఉండొచ్చు, దానివల్ల వీరు మ్యూచువల్ గా విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క డేటా మనం ఎక్కడ ప్రాప్తించిందంటే మనకి ఇంటర్నెట్ ద్వారా తీసుకున్నటువంటి డేటా. వీళ్ళిద్దరిని పరిశీలించి చూసినప్పుడు స్త్రీ జాతకంగాను పురుష జాతకంగాను ఉంది, డిఎన్ఏ కనెక్టివిటీకి సూట్ అవుతాం. అయితే ఒక జాతకం తీసుకుంటాను, మొదట నాగ చైతన్య జాతకము, ఇది ఒక సినిమా హీరో. సమంత అనే ఆమె ఒక హీరోయిన్ గా మనకి పరిచయం. ఇక్కడ గమనించండి, నాగ చైతన్య పుట్టినటువంటి సంవత్సరము 1986 నవంబర్ మాసం 23వ తారీఖున మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లో పుట్టారని ఇవ్వడం జరిగింది. దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ఇతని రాశిపడిన నక్షత్రము ఆశ్లేష నక్షత్రము కర్ణాటక రాశిలో ఉంది. అయితే ఇదే కుటుంబంలో వీళ్ళ వంశంలో వంశావళంటే వీళ్ళ నాన్న, నాన్నకు సంబంధించిన అమ్మా నాన్న ఆ పరంపరలో గాని అంటే ఏమిటి, ముఖ్యంగా వాళ్ళ నాన్న కుటుంబము, అమ్మమ్మ కుటుంబము, నాన్న కుటుంబము, ఇలా తీసుకుంటూ ఇతని తండ్రికి సంబంధించినటువంటి భార్య అంటే వీళ్ళ అమ్మకు సంబంధించినటువంటి అమ్మా నాన్న వాళ్ళ కుటుంబ పరంపరలో ఆశ్లేష ఇతను పుట్టారు కాబట్టి మిగిలినటువంటి అనురాధ, పూర్వభద్ర, అశ్విన్ నక్షత్రాల్లో కనెక్ట్ అయి ఉంటారు. వీరి కుటుంబ పరంపరలో కంపల్సరీగా సినీ యాక్టర్స్ ఉంటారు. సూర్యుని కర్మ కనెక్ట్ అయింది కాబట్టి అనేక మార్లు చెప్తుంటాను, సూర్యుని కర్మ శుకరకర్మ కనెక్ట్ అయితేనే వాళ్ళ కుటుంబంలో సినీ యాక్టర్స్ ఉంటారని, లెజెండ్స్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు, అంటే సినిమాలు అంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు. అలాగే డాక్టర్స్ గాని వైద్య సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ యొక్క పొలిటీషియన్ గా ఉన్నటువంటి వారు గాని ఉండడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ పరంపరలో. అలాగే తండ్రి వృత్తినే కొనసాగిస్తున్నటువంటి వారు కూడాను ఇక్కడ మనకి తటస్థపడతారు. ఇది ఆశ్లేష నక్షత్రము. ఈ ఆశ్లేష నక్షత్రము ఆత్మహత్యను తెలియజేసే నక్షత్రము, రెండు వివాహాలని ఖచ్చితంగా తెలియజేసే నక్షత్రంలో ఒకటి ఆశ్లేష పూర్వభద్ర, అందులో ఆశ్లేష నక్షత్రంలో పడింది కాబట్టి ఈ జాతకులకు రెండో వివాహం కనబడతా ఉంది, ప్రాప్తముంది. అయితే లగ్నం వచ్చి మీన లగ్నము, ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టడం జరిగింది. ఇది వచ్చి చంద్రుని కర్మ. అయితే వీరి యొక్క పరంపరలో కంపల్సరీగా జ్యేష్ఠ, మఖ మరియు భరణి నక్షత్రాల్లో వీరి కుటుంబ పరంపర అమ్మ సైడ్ గాని నాన్న సైడ్ గాని వాళ్ళ యొక్క పరంపరలో కంపల్సరీగా ఉంటుంది. ఇతను ఎవరినైతే పెళ్లి చేసుకో ఉంటారో వారు కరెక్ట్ గా మంచి కనెక్టివిటీగా ఉంటే, డిఎన్ఏ కనెక్టివిటీ ఉంటే వారి కుటుంబంలో కూడాను వీళ్ళు కనెక్ట్ అవడం జరుగుతుంది. వీళ్ళ కుటుంబంలో ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ముఖ్యంగా ఈ మెడిసిన్ లోనైతే సైకాలజిస్ట్ అంటారు అలాంటి డిపార్ట్మెంట్ లో పనిచేసిన వాళ్ళు, వ్యవసాయం చేసినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మీన లగ్నానికి అధిపతి
గురువు శతవిష నక్షత్రంలో పడడం జరిగింది కాబట్టి వీళ్ళ కుటుంబ పరంపరలో బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లము, కరోనా కానీ అలాగే క్యాన్సర్ సంబంధమైన విషయాల్లో కూడా కనెక్ట్ అవడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ, ట్రావెల్ సంబంధమైనది కానీ, కెమికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నవారు, ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారు, ఏరోనాటికల్ కానీ, మెరైన్ సంబంధమైనది కానీ, రోడ్డు సంబంధమైనది కానీ, రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేసినటువంటి వాళ్ళు కూడా వీళ్ళ కుటుంబ పరంపరలో కనబడతారు. షేర్ మార్కెటింగ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి వారు, అలాగే ట్రేడింగ్ సంబంధమైనది, గ్యాంబ్లింగ్, లాజిస్టిక్ గా పనిచేస్తున్నటువంటి వారు, కన్స్ట్రక్షన్ సంబంధమైన ఫీల్డ్ లో కూడా ఉండడానికి ఈ పరంపర, ఈ జాతకము అంగీకరిస్తుంది. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. అయితే ఇక్కడ మనము ఒక రాశి పని నక్షత్రం, లగ్నం పని నక్షత్రం, లగ్నాధిపతి పని నక్షత్రాలు తీసుకున్నాం. అయితే ఇతని యొక్క ఆరోగ్య విషయంలో మనం చూసినట్లయితే ఆరోభావం తీసుకున్న ఆరోభావాధిపతి సూర్యుడు ఎక్కడున్నారు, సూర్యుడు అనురాధ నక్షత్రంలో ఉన్నారు కాబట్టి, అయితే అనురాధ నక్షత్రంలో సూర్యుడు ఉండగా ఇతనికి వచ్చే అనారోగ్య హేతులు ఏమిటి, స్పైన్ కార్డ్ ప్రాబ్లమ్స్ కానీ, మైగ్రైన్ ప్రాబ్లమ్స్, తలనొప్పి సంబంధమైనది, లివర్ ప్రాబ్లమ్, హార్ట్ సంబంధమైన సమస్యలతో పాటు గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, పాదాలు, మోకాలు, లెగమెంట్స్, కడుపులో కుడి భాగంలో నొప్పి రావడం అనేది సంభవించడానికి కూడా అవకాశం ఉంటుంది. సైనస్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ముక్కు దెబ్బడ, ఊపిరితిత్తు సంబంధమైన దోషాలతో ఇబ్బంది పడాల్సినటువంటి జాతక కర్మను కలిగినటువంటి వారుగా కూడా ఉంటారు. అయితే దీనికి ఏం చేయాలంటే ఆ సందర్భంలో మనం డైరెక్ట్ గా డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవ్వాల్సింది. సరే, ఇవి బాగానే ఉన్నాయి. అయితే ఇతనికి ఒకవేళ మొదటి వివాహం జరిగి ఉంటే, ఎవరితో జరిగి ఉంటే ఇతనిది ఫస్ట్ మ్యారేజ్ గా సక్సెస్ అయి ఉంటుందంటే, ఇక్కడ మనం రెండు విషయాలు చెప్పొచ్చు, రెండే రెండు ఆప్షన్లు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారు ఉత్తరాయణ నక్షత్రంలో పుట్టినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. రాశిపడి నక్షత్రం గాని, లగ్నపడి నక్షత్రం గాని, లగ్నాధిపతి పడి నక్షత్రం గాని ఉండకూడదు అనేది మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పుకుంటుంటాం. అయితే మీరు ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలంటే మొదటి ఆప్షన్ తీసుకుంటున్నాము. అదేమిటంటే మీరు వచ్చే భాగస్వామి ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయినారు, అయితే మొదటి వివాహం ఎవరితో చేస్తుంటే బాగుపడి ఉంటారు అనేది కూడా మనం ఇక్కడ డీకోడ్ చేస్తుంటాం. అయితే అది వాళ్ళ సాంప్రదాయ జ్యోతిషం ప్రకారంగా వెళ్ళినారు కాబట్టి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది, లేకపోతే ఒకరినొకరు అభిప్రాయపడి ఇష్టపడి ఉంటారు కాబట్టి అలా వెళ్ళుండొచ్చు. అప్పుడైనా చెక్ చేసుకోవాల్సింది. ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ కనెక్టివిటీ ప్రకారంగా వెళ్ళుంటే ఈ సమస్య అయితే ఉండదు అని తెలియజేయడానికి ఒక ఉదాహరణ మనం ఇక్కడ తీసుకుని చెప్తున్నాం. అదేమిటంటే ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు గాని, అలాగే ధనిష్ట, స్వాతి, పునరుషు నక్షత్రాల్లో పుట్టినటువంటి వారితో వీరికి గాని వివాహం జరిగింటే మొట్టమొదటి వివాహము సక్సెస్ అయి ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి ఏమిటంటే హస్త, మృగశర, ఉత్తరాషాఢ, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ ఈ ఆరు నక్షత్రాల కలయికతో రాశిపడి నక్షత్రం, లగ్నపడి నక్షత్రము, లగ్నాధిపతి పడి నక్షత్రం గాని ఉన్నా గానీ వీరికి సక్సెస్ అయి ఉంటుంది. అదేవిధంగా వీరి యొక్క రాశి లగ్నం ఏమై ఉంటుందంటే ముఖ్యంగా కన్యారాశి కాని కన్యా లగ్నం గాని, మిథున రాశి కాని మిథున లగ్నంగా ఉన్నవారిని గాని, లేదా మేషరాశి మేష లగ్నము, వృషభ రాశి వృషభ లగ్నము, సింహరాశి సింహ లగ్నము, లేదా కర్కాటక రాశి కర్కాటక లగ్నం, ఇప్పుడు నేను చెప్పిన ఆప్షన్లో ఏ ఒకటైనా గానీ కొంతవరకు బాగానే ఉంటుంది. అయితే ఇక్కడ కనెక్ట్ అయింది కొన్ని విషయాలు. అది ఎలా కనెక్ట్ అయిందో, కనీసం వివాహం వరకు వెళ్ళింది అంటేనే కొంతవరకు కనెక్ట్ అయింది. అది వివాహం కంప్లీట్ గా వాళ్ళకి ఉంటుందా ఉండదు అనేది వారికి ఉన్నటువంటి విడాకుల సంబంధమైన ఒక కాంబినేషన్ ఉంది, దాని గురించి కూడా నేను చెప్తాను. మళ్ళీ రెండో వివాహానికి వెళ్తున్నప్పుడు ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తాను. అయితే ఇక్కడ గమనించండి, అది అయిన తర్వాత ఒకవేళ ఈ లగ్నంలో ఎవరుంటారు, లగ్నంలో బుధుడు గాని వచ్చే అమ్మాయికి, లగ్నంలోనే బుధుడు ఉండడం గాని, లేదా లగ్నంలో మూడవ భావాధిపతి ఉండడం గాని, లగ్నాధిపతి వెళ్లి బుధుడితో గాని, లగ్నాధిపతి వెళ్లి మూడవ భావాధిపతితో కలిసి ఉండడం గాని, లగ్నంలోనే సూర్యుడు గాని చంద్రుడు గాని కుజుడు గాని ఉండడం గాని, లేదా ముఖ్యంగా లగ్నాధిపతి వెళ్లి సూర్యునితో గాని చంద్రునితో గాని కుజుంతో కలిసినటువంటి జాతకం అయితే బాగుంటుంది. అదేవిధంగా బాగా కనెక్టివ్ గా తీసుకున్నట్లయితే ఇక్కడ 1-3-6 కాంబినేషన్ ఉంటుంది. అలాగే మరియు 1-2, 1-2, 5-4 కాంబినేషన్, ఈ కాంబినేషన్స్ తో వివాహం జరిగింటే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మొదటి వివాహంలోనే బాగుంటుంది. అయితే 1-2, 1-2, 5-4 కాంబినేషన్ అంటే ఏమిటంటే లగ్నాధిపతి 2లో గాని, 4లో గాని 5లో ఉండడము, లేదా 4, 5 అధిపతులు 2లో ఉండడము, లేదా 1లో ఉండడం, ఇట్లాగా 1-3-6 కాంబినేషన్ అంటే లగ్నాధిపతి 3లో గాని 6లో గాని, 6వ అధిపతి 3లో గాని 1లో గాని, లేదా 3-6 అధిపతులు 1లో గాని ఉండడం అనేది సంభవిస్తుంది. ఇలాంటి వారితో వివాహం చేసుకోవాల్సింది. కానీ అది జరిగిందా అనేది ఇప్పుడు మనం ఇటువైపు వెళ్ళి చెక్ చేస్తాం. ఒకటి, ఈయన చేసుకున్నటువంటి జాతకంలో ఇక్కడ మనకి కావాల్సింది ఏంటంటే శుక్రకర్మ శనికర్మ ఉండాలి, గురుకర్మ బుధకర్మ ఉండాలి. అంటే శుక్రకర్మను తెలియజేసే నక్షత్రాలు ఆరుద్ర, చిత్త, శ్రవణ నక్షత్రాలు. అవి ఏమిటిలో కూడాను ఈ సమంత అనే అమ్మాయి పుట్టలేదు. కావాలంటే చూడండి,
రాశిపిండ నక్షత్రము మేషము భరణి నక్షత్రము భర నక్షత్రంలో పడింది కాబట్టి కనెక్ట్ కాలేదు. అలాగే లగ్నం కూడాను మకర నక్షత్రంలో పడింది కాబట్టి ఏ నక్షత్రం కూడా లేదు. ఏవేవి ముఖ్యంగా ఆరుద్ర చిత్త శ్రవణం లేదు, అలా ధనిష్ట స్వాతి పునరుషు నక్షత్రాలు కూడాను కనబడలేదని చెప్పవచ్చు. అక్కడ ఒకటి మైనస్. అదేవిధంగా ఇక్కడ చూడండి, మీన లగ్నం అయింది ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తులకి గురుకర్మ బుధకర్మ ఉన్నటువంటి వారితో వివాహం కావాలి. గురుకర్మ అంటే ఏమిటి, హస్త వృక్షర ఉత్తరాషాఢ. బుధకర్మ అంటే రోహిణి ఉత్తర పూర్వాషాఢ. ఇందులో ఏది గాని ఇక్కడ రాశి పడిన నక్షత్రం గాని లగ్నం పడిన నక్షత్రం గాని లగ్న అధిపతి కూర్చున్నటువంటి నక్షత్రం సూర్యుడు గాని ఇక్కడ నేను చెప్పినటువంటి హస్త వృక్షర ఉత్తరాషాఢ అలాగే రోహిణి ఉత్తర పూర్వాష నక్షత్రాలు లేదు. కాబట్టి మొట్టమొదటే ఈ జాతకము దీనికి ఈ అబ్బాయికి అంటే ఏమిటి నాగ చైతన్య అనే అబ్బాయికి నక్షత్ర పరంగా గాని ఏమి గాని సెట్ కాలేదు. అప్పుడు ఈ అమ్మాయి జాతకాన్ని ఎలా సెట్ చేశారు, వీళ్ళు ఎలా వీళ్ళని కలిపినారు, ఎంత దగా చూడండి. అంటే దీని అర్థం ఏమిటంటే సరే ఇక్కడ అబ్బాయి జాతకానికి అయితే ఓకే, అమ్మాయి జాతకంలో ఏమైనా కలవకపోతే వాళ్ళు అది వివాహం వరకు వెళ్ళి ఉండరు కదా, అక్కడ ఏమైనా కలుస్తుందా చూద్దాం. అమ్మాయి సమంత ఆమె ఒక హీరోయిన్. ఆమె పుట్టినటువంటి తేదీ 28 ఏప్రిల్ 1987. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటలకి చెన్నైలో పుట్టడం అనేది జరిగింది. ఇక్కడ రాశిపడి నక్షత్రం వచ్చి భరణి నక్షత్రము. భరణి నక్షత్రం వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు కూడా వివాహం చేసుకోకూడదని నేను చెప్తుంటాను. అప్పుడు రాశిపడి నక్షత్రం కానీ లగ్నం పడి నక్షత్రం లగ్నాధిపతి పడి నక్షత్రం శ్రవణంలో ఉండకుండా ఉండేట్టుగా ఆమె చేసుకో ఉండాలి. అలాగే ఉంది, కానీ ప్రాబ్లం అయితే లేదు. అయితే భరణి నక్షత్రంలోకి పుట్టినటువంటి అమ్మాయికి ఎలాంటి నక్షత్రాల్లో ఉన్నటువంటి అబ్బాయి రావాలి అనేది మనం చూడాలి. శనికర్మ కలిగినటువంటి వారిని రాహుకర్మ కలిగినటువంటి వారిని వివాహం చేసుకోవాలి. శనికర్మ కలిగినటువంటి నక్షత్రాలు ధనిష్ట స్వాతి పునరుషు, రాహుకర్మ నక్షత్రాలు వచ్చి పుష్యమి విశాఖ శతభిషం. ఇక్కడ చూడండి శతభిషం కనబడింది. ఎట్లా కనబడుతుందంటే ఈ నాగ చైతన్య అనే హీరో యొక్క లగ్నాధిపతి అయినటువంటి గురువు శతభిష నక్షత్రంలో కనెక్ట్ అవడం వల్ల ఇక్కడ మనకు ఒక్క విషయం అయితే కలిసింది. దీన్ని రాహుకర్మ అనేసి అనడం జరుగుతుంది. అందుకనే అది వివాహం వరకు వెళ్ళింది. ఇది ఒకటి. సరే అలాగే తీసుకున్నట్లయితే ఈ జాతకులకు లగ్నంలోనే బుధుడు ఉండాలి, వచ్చే భర్తకు లగ్నంలోని బుధుడు గాని ఉండాలి అని చెప్తున్నాం. లగ్నంలోని గురువు ఉండాలి అని చెప్తున్నాం. లగ్నంలో ఎవరు లేరు, లేదా లగ్నాధిపతి గురువు ఎవరితో కలుస్తున్నారు, కుజుంతో కలుస్తున్నారు, ఇది కూడా కనెక్ట్ కాలేదు. కాబట్టి ఇది కూడా రాము. ఒకే ఒక కనెక్టివిటీ ఉంది, రాహుకర్మ కలిగినటువంటి నక్షత్రమైనటువంటి శతభిషంలో ఈ జాతకుని యొక్క అంటే నాగ చైతన్య సెలబ్రిటీ యొక్క లగ్నాధిపతి కూర్చోవడం ఒక్క విషయం మాత్రమే కరెక్ట్ అయింది. అదేవిధంగా ఇక్కడ చూడండి, లగ్నం సింహ లగ్నము, ఈ హీరోయిన్ది మక నక్షత్రంలో పడింది. అయితే ఇప్పుడు కూడా శని రాహుకర్మ కలిగినటువంటి భర్త రావాలి, కానీ ఇక్కడ శనికర్మ లేదు, రాహుకర్మ కలిగినటువంటి ఒక్క నక్షత్రం మాత్రమే కనబడింది. ఈ ఒక్క నక్షత్రంతోనే వీళ్ళు ఒకరినొకరు ఆకర్షించుకోబడ్డారు. ఎందుకంటే రాహు అంటే మోహం, రాహు అంటే సమ్మోహనం, రాహు అంటే మోజు. ఈ ఒక్క విషయాన్ని మాత్రమే ఇక్కడ తీసుకుని ఇక్కడ వివాహం వరకు తీసుకెళ్లాడు రాహు. ఇది మనం కనెక్టివిటీలో తెలిసింది. సరే ఇంతవరకు బాగానే ఉంది. ఒకవేళ అమ్మాయికి వివాహం జరిగితే ఎవరితో జరగాలంటే శనికర్మ రాహుకర్మ కలిగినటువంటి వారితోనే. ఒకే ఒక ఆప్షన్, ఒకే ఒక జాతకమే, ఇంకేం జాతకమే లేదు, రెండు ఆప్షన్ కూడా లేదు, అలాగే ఏమి జరగలేదు. కాబట్టి ఒకే ఒక్క విషయంతో ఒక్క నూలు పోగుతూనే వివాహం వరకు వెళ్ళిపోయింది. ఇది మనం గమనించినటువంటి విషయం. అయితే ఈ అమ్మాయికి ఇతనికి ఎందుకు, ఒక్కటి కలిసింది కదా, పెళ్లికి వరకు వెళ్ళారు కదా, వైభవంగా జరిగింది కదా, మరి ఎందుకు వీరికి లాస్ట్ వరకు జీవించడానికి, ఒకరినొకరు అన్యోన్యంగా జీవించడానికి కుదరలేదు అనే దానికి ఇప్పుడు వారికి మ్యూచువల్గా విడాకులు సంభవించింది. దానికి ఏమైనా కాంబినేషన్ ఉందంటే ఇక్కడ బాగా గమనించండి, ఎవరికైనా విడాకులు జరుగుతున్నాయంటే 147 కాంబినేషన్ ఆర్ 174 బుధుని కర్మ ఉండాలి. దీంతో కానీ 10th లార్డ్ లేదా 10th బావా గాని కనెక్ట్ అయితే ఇంకా చాలా ఇబ్బంది పడవలసినటువంటి జీవితం కూడా ఏర్పడుతుంది అనేది మన యొక్క డిఎన్ఏ ఆస్ట్రాలజీలో ఒక ఫార్ములా. ఆ ఫార్ములా ప్రకారము ఇప్పుడు ఈ నాగ చైతన్య జాతకంలో 147 కాంబినేషన్ ఉందా లేదా చూద్దాం. ఒకటి అనేది ఏమిటంటే ఇక్కడ ఒకటి వచ్చి మీన లగ్నము. మీన లగ్నానికి 4వ భావాధిపతి తీసుకోవాలి. 4వ భావాధిపతి అయినటువంటి బుధుడు ఎక్కడ ఉన్నారో చూడాలి. బుధుడు ఎక్కడున్నారు, 8వ భావంలో ఉన్నారు. బాగా గమనించండి, బుధుడు 8వ భావంలో ఉంటూ ఏ నక్షత్రంలో కూర్చున్నారు, స్వాతి నక్షత్రంలో కూర్చున్నారు. ఈ స్వాతి నక్షత్రం అనేది
ఎవరికి సంబంధం ఏంటంటే పదకొండవ భావ అధిపతి అయినటువంటి శని యొక్క కర్మారీష్టి కలిగినటువంటి నక్షత్రం ఇది. అంటే ఇక్కడ కుజుని యొక్క కర్మ బలంగా ఉంది. నేను మొదటి చెప్పాను 1 2 7 11 కాంబినేషన్ గాని 1 7 11 కాంబినేషన్ గాని ఉంటే వివాహ జీవితము డిస్టర్బెన్స్ అవుతుందని, అలాగే డిస్టర్బెన్స్ అయింది. అయితే ఫోర్త్ లార్డ్ అయినటువంటి బుధుడు ఎవరితో కలుస్తున్నాడంటే థర్డ్ లార్డ్ తో కలుస్తున్నారు. థర్డ్ లార్డ్ ఎవరంటే శుక్రుడు. శుక్రుడు ఇక్కడ సినీ ఫీల్డ్ ని కలిగిస్తారు. కాబట్టి వీరితో వీరికి వివాహం అయినా గాని వారి నుండే విడాకులు రావడానికి అవకాశం ఇచ్చేది ఈ మూడవ భావము శుక్రుడితో కలవడం వల్ల, అది శుక్రకర్మ. అయితే ఏడవ భావాధిపతి అయినటువంటి బుధుడే ఇక్కడ 8వ భావంలో ఉంటూ 4వ భావానికి అధిపతి అయ్యి 10వ భావాధిపతి అయినటువంటి గురువు ఇక్కడ ఉంది. అతనికి మామూలుగా ఏమిటంటే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 7 8 9 తొమ్మిదవ దృష్టితో గురువు ఈ 4వ భావాధిపతిని చూడటం అనేది జరిగింది. బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేను చెప్పిన కనెక్టివిటీ ఏమిటంటే 1 లగ్నాధిపతి 12లో ఉన్నారు. అయితే 12వ భావంలో ఉన్నటువంటి ఈ గురువు 1 కనుక ఈ యొక్క 7వ భావాధిపతి అయినటువంటి బుధుని చూస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు? 9వ దృష్టితో చూస్తున్నారు. అయితే 4వ భావాధిపతి 7వ భావాధిపతి అవడం వల్ల 1 4 7 కాంబినేషన్ ఇక్కడ వచ్చేసింది. కాబట్టి ఈ జాతకం విడాకులకి వెళ్తుంది అనేది మనం కన్ఫర్మ్ చేస్తాం. బాగా అబ్జర్వ్ చేయండి. ఫార్ములా అనేది ఇంపార్టెంట్. చూడండి, లగ్నం వచ్చి మీన లగ్నము నాగ చైతన్య, అది లగ్నాధిపతి అయినటువంటి గురువు 12వ భావంలో ఉన్నారు. 12వ భావంలో ఉండి తనకున్నటువంటి 9వ దృష్టి 5 7 9 దృష్టిలు గురువుకు ఉంటారు. సంబంధం అంటే ఏమిటంటే 1 4 7 కనెక్టివిటీ అంటే సంబంధం గాని దృష్టి గాని లేదా కలయిక గాని చెప్తుంది. నేనేం ఫార్ములా చెప్పాను? 1 4 7 కాంబినేషన్ ఉండాలి లేదా 1 4 7 బుధకర్మ కాంబినేషన్ ఉండాలి అని చెప్పాను. అయితే 4వ భావాధిపతి ఇక్కడ 8వ భావంలో ఉండగా ఆ 4వ భావాధిపతి 7వ భావాధిపతి బుధుడు అవడము, ఆ బుధుని 10వ భావాధిపతి 1వ భావాధిపతి అయిన గురువు తనకున్న 9వ దృష్టితో చూడటం వల్ల ఈ అతనికి విడాకులకెళ్లే జాతకంగా పరిమిషిస్తా ఉంది అనేది మనం డిసైడ్ చేస్తాం. అప్పుడు ఇలాంటి జాతకాన్ని ఎలాంటి వారితో వివాహం చేసి ఉండాలనేది నేను మొదటి చెప్పాను. కానీ వీళ్ళు తొందరపడ్డారా లేదా? ఇలాగా ఒక సెలబ్రిటీ అయిన నాగ చైతన్య అనే కాదు, ప్రపంచంలో ఎంతో మంది కూడాను ఇలాంటి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితిని కనుక్కుంటా ఉన్నాం, తెలుసుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ అమ్మాయి జాతకంలోకి వెళ్తే అదే కాంబినేషన్ ఉంటాయి కదా, మ్యూచువల్ డైవర్సిటీ వస్తుంది, అప్పుడు ఎలాగనేది మనం ఇప్పుడు మళ్ళీ చూస్తాము. ఇక్కడ లగ్నము సింహలగ్నము. సింహలగ్నానికి అధిపతి అయినటువంటి సూర్యుడు ఎక్కడున్నారు? 9వ భావంలో ఉన్నారు. బాగా గమనించండి, సూర్యుడు 9వ భావంలో ఉన్నారు. సింహలగ్నానికి 7వ భావాధిపతి ఎవరు? సింహలగ్నానికి 7వ భావాధిపతి శని అవ్వడం జరుగుతుంది. ఈ శని 4వ భావంతో కనెక్ట్ అయినారు. అయితే 10వ భావాధిపతి ఎవరు? శుక్రుడైనారు. ఇది బాగా గమనించాల్సినటువంటి అవసరం మీకు ఉంది. అది ఎలాగో చూడండి. లగ్నాధిపతి వెళ్ళి 9వ స్థానంలో భరణి నక్షత్రంలో కూర్చున్నారు. ఈ నక్షత్రం కూడా మనకు అవసరం లేదు, డైరెక్ట్ గా చెప్పేవచ్చు. లగ్నాధిపతి వెళ్ళి 9లో ఉన్నారు. 1 4 కాంబినేషన్ కావాలి. 4వ అధిపతి అయినటువంటి కుజుడు, 4వ అధిపతి అయినటువంటి కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. 10వ స్థానంలో ఉన్నారు 4వ అధిపతి కుజుడు 10వ స్థానంలో ఉన్నారు. అయితే 7వ భావాధిపతి అయినటువంటి శని 4వ స్థానంలో కనెక్ట్ అయిపోయినారు. అయితే 7వ భావాధిపతిని శని 4లో ఉండి ఆ 4వ భావాధిపతి అయినటువంటి కుజుని శని తనకున్నటువంటి 7వ దృష్టితో చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ కంప్లీట్ గా మనకు 7 4 కాంబినేషన్ 10 కాంబినేషన్ వచ్చేసింది. అయితే లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు ఇక్కడ గమనించండి 9వ స్థానంలో ఉన్నారు. ఎవరితో ఉన్నారు అంటే బుధునితో ఉన్నారు. బుధుడు ఎవరికి అధిపతి? 11వ భావానికి కూడా అధిపతి. లగ్నాధిపతి నేను చెప్పాను మీకు చాలా సార్లు 1 2 7 11 లేదా 2వ భావాన్ని కూడా తీసి పడేస్తే కూడాను కనెక్ట్ చేసుకుని చూడండి, వివాహ జీవితం బ్రేక్ అవుతుంది అని చెప్పాను ఫార్ములాలో.
ఒకటియ భావాధిపతి సూర్యుడు, రెండవ భావాధిపతి బుధుడు, అలాగే ఏడవ భావాధిపతి అయినటువంటి శని, పదకొండవ భావాధిపతి అయినటువంటి బుధుడు. అంటే పదకొండవ భావాధిపతి, రెండవ భావాధిపతి అయినటువంటి బుధుడు లగ్నాధిపతితో కలిసి ఇక్కడ ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ రెండు ఒకటి రెండు ఒకటి రెండు కాంబినేషన్ ఒకటి రెండు పదకొండు కాంబినేషన్ వచ్చేసింది. కాబట్టి ఒకటి రెండు పదకొండు కాంబినేషన్ కూడాను అది ఒక విధంగా డిస్టర్బెన్స్ లైఫ్ ఇచ్చి జీవితంలో వివాహాన్ని బ్యాలెన్స్డ్ గా ఉండకుండా చేస్తుంది. ఇక్కడ ఆల్రెడీ ఒకటి ఏడు పది కాంబినేషన్ ఒకటి నాలుగు ఏడు పది కాంబినేషన్ కనబడింది. కాబట్టి ఇలాంటి పరిస్థితి కూడాను కనబడడానికి అవకాశం ఉంటుంది అనేది మనం డిసైడ్ చేశాం. అయితే ఇప్పుడు వీరికి ఇలాగ వెళ్ళిపోతున్నారు కదా, విడిపోతున్నారు కదా, అలా విడిపోయినప్పుడు వీరికి రెండవ వివాహం ఏమైనా ఉందా? అయితే రెండవ వివాహం ఉంటే వారు ఎవరితో రెండవ వివాహం చేసుకుంటే బాగుంటుందని ఇప్పుడు మనం ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా లైఫ్ డిజైనర్ గా నేను లైఫ్ డిజైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది ఆప్షన్ మాత్రమే మనం చెప్తాము. వారు దాన్ని స్వీకరిస్తారా స్వీకరించకుండా పోతారా అనేది వాళ్ళ ఇష్టం. చూస్ ద బెస్ట్ ఆన్సర్ అనేసి ఉంటుంది. కాబట్టి మనం చెప్పే ఆప్షన్ లో వాళ్ళు కానీ వెళ్తే వాళ్ళ వివాహ జీవితం రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ ఇయర్స్ అయినా కానీ బాగుంటుందని చెప్తాం. ఇది ఈ యొక్క నాగ చైతన్య అనే హీరోకి, సమంత అనే హీరోయిన్ కి మాత్రమే కాదు, ఇది ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఇలాంటి కాంబినేషన్ మ్యూచువల్ గా ఉంటే 1-4-7 కాంబినేషన్ అనేది ఉంటే ఖచ్చితంగా విడిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం గమనించాలి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే 1-4-7 కాంబినేషన్ ఒకటి నాలుగు ఏడు కాంబినేషన్ తో బుధుని కర్మ కూడా కనెక్ట్ అయితే వీరికి ఇంకా బలంగా ఉంటుంది. అది ఎలా కనెక్ట్ అయిందంటే ఇప్పుడు బాగా గమనించండి, సింహలగ్నానికి నాలుగో భావము వృచ్చికము, వృచ్చిక లగ్నానికి వృచ్చిక భావానికి అధిపతి అయినటువంటి కుజుడు నేరుగా వెళ్ళి రోహిణి నక్షత్రంలో కూర్చున్నారు. రోహిణి అనేది బుధుని కర్మ కలిగినటువంటిది, అది ఒకటి యాడ్ అయ్యింది ఇక్కడ. అందువల్ల బలంగా అనవసరమైనటువంటి డిస్టర్బెన్స్ ని మిస్అండర్స్టాండింగ్స్ ద్వారా వీరు విడిపోవడం అనేది సంభవించింది. ఎందుకంటే అదే నేను చెప్పింది 1-4-7 లేదా 1-4-7 బుధ కర్మ అనేది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇతనికి రెండో వివాహం ఉందా? ఉంటే ఎవరితో వివాహం చేసుకుంటే బాగుంటుంది, జీవితం బాగా బెస్ట్ గా ఉంటుంది అనేది మనం చెప్పుకుంటున్నాం. బాగా గమనించండి, ఇక్కడ రెండవ వివాహం అనేది ఏమిటంటే రెండు విధాలుగా చెప్తాము. ఆశ్లేష నక్షత్రంలో గాని పూర్వభద్రలో పుట్టినటువంటి వారు రెండు వివాహాలకి పర్మిషన్ ఇచ్చే జాతకము. ఇక్కడ ఆశ్లేష నక్షత్రంలో రాశి పడిపోయింది, నెంబర్ వన్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఏమిటంటే 1-7-9 కాంబినేషన్ కాకపోతే 1-7-12 కాంబినేషన్ రెండో వివాహానికి వెళ్తారు. 1-7-9 కాంబినేషన్ ఆర్ 1-7-3 కాంబినేషన్ ఉంటే రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు, 1-7-12 లేదా 1-7-7 కాంబినేషన్ ఉంటే రెండు వివాహాలని మనము ఒక ఫార్ములాని డెరివ్ చేసి ఇంతకు ముందు క్లాస్ లో కూడా చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ కాంబినేషన్ నేను ఫార్ములాతో పాటు మీకు చెప్తున్నాను, ఇలాగ చెప్పే వాళ్ళు ఎవరున్నారు మీకు? ఇది నిజమైంది కాబట్టి మనం బోర్డు ద్వారా కూడా 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 1-7-12 లేదా 1-7-7 కాంబినేషన్ ఉందా చూద్దాం. ఈ నాగ చైతన్య అనే హీరోది లగ్నం వచ్చి ఏమిటంటే మీన లగ్నము. మీన లగ్నాధిపతి అయినటువంటి గురువు 12లో వెళ్ళి కూర్చునేసినారు. అక్కడ 1-12 కాంబినేషన్ వచ్చేసింది. అయితే ఏడవ భావాధిపతి ఎవరు? బుధుడు. ఆ బుధుడు 8వ స్థానంలో ఉన్నారు. 12వ భావములో ఉన్నటువంటి గురువు తనకున్నటువంటి 9వ దృష్టితో బుధుని చూస్తున్నారు. అప్పుడు 1-7-12 కాంబినేషన్, 1వ అధిపతి 12లో ఉంటూ 12వ స్థానంలో ఉన్నటువంటి గురువు మళ్ళీ 7వ భావాధిపతి అయినటువంటి బుధుని చూస్తారు. కాబట్టి ఇతనికి సెకండ్ మ్యారేజ్ 1000% ఉంది. సెకండ్ మ్యారేజ్ నాగ చైతన్యకి 1000% ఉంది. లేదా రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు అవుతాయా అనేది చెక్ చేయాలంటే 1-7-9 కాంబినేషన్ ఉందా చూడాలి, లేదా 1-7 గురు కాంబినేషన్ ఉందా చూడాలి. బాగా గమనించండి. ఇప్పుడు నేను చెప్పిన విధంగా రెండో వివాహానికి వెళ్ళేటప్పుడు నేను చెప్పిన అమరిక ఒకటి చెప్తాను.
దాని ప్రకారంగా నేను వెళ్తే మూడో వివాహాన్ని తప్పించవచ్చు. కానీ చేస్తారో చేయరో మనకి తెలియదు కదా. అయితే మూడో వివాహం కూడా ఉందా అనేది మనం చూసినట్లయితే 179 కాంబినేషన్ ఉండాలి. లగ్నాధిపతి 12లో ఉన్నారు, బాగా గమనించండి. ఆ 12వ భావములో ఉన్నటువంటి, బాగా గమనిస్తారండి మీకు అర్థమవుతుంది, ఇదేంటంటే ఇది ఒక సైన్స్ అన్నమాట. దీన్ని మార్చడానికి మన వల్ల కాదు, కానీ మనం గాని తీసుకునే నిర్ణయాలు గాని కరెక్ట్ గా ఉంటే మార్చవచ్చు. లగ్నాధిపతి వెళ్లి 12వ భావంలో ఉన్నారు గురువు. ఆ 12వ భావంలో ఉన్న గురువు ఎవరితో కలిసి ఉన్నారంటే 9వ భావాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి ఉన్నారు. 9వ భావానికి అధిపతి కుజుడు. ఓకేనా? ఇక్కడ అయింది. అయితే ఇక్కడ 1వ భావము అనుకుందాం, 12వ భావం కూడా పక్కన పెడతాం. 1వ అధిపతి అయినటువంటి గురువు కుజుడు అయినటువంటి 9వ భావాధిపతితో కలిసి ఉండడము, 1, 9 కనెక్టివిటీ వచ్చింది. అయితే దీనికి 7వ భావం కనెక్ట్ అవ్వాలి కాబట్టి లగ్నాధిపతి 9వ దృష్టితో, ప్రత్యేక దృష్టితో 7వ భావాన్ని చూస్తున్నారు. అయితే ఇక్కడ బాగా గమనించండి, ఇప్పుడు ఈ కుజుడికి ఉన్నటువంటి దృష్టిలు మనకు తెలుసు 4, 7, 8 దృష్టిలు. అవేమైనా కనెక్ట్ అవుతున్నాయని చూస్తే, ఇక్కడ నుంచి చూస్తే ఇది కనెక్ట్ కాదు. ఒకవేళ 7వ భావంతో ఉండుంటే కనెక్ట్ అయి ఉంటుంది. కాకపోతే గురువు అంటే లగ్నాధిపతే గురువు, 7వ భావాధిపతితో కనెక్ట్ అవ్వడము, అక్కడ 9వ భావాధిపతి అయినటువంటి కుజుడు ఉండడం వల్ల ఇతనికి 2 అంతకంటే ఎక్కువ వివాహాలు జరిగే అవకాశాన్ని ఈ జాతకము పర్మిషన్ ఇస్తా ఉంది. అయితే అది జరగకుండా మనం ఏమన్నా చేయగలమా అంటే, దీనికి పరిహారం అంటే చెట్లకి పుట్లకి పాలు పోయడం కాదు, లేదా ఏదో ఆధ్యాత్మిక పరిహారం కంటే కూడాను, ఇప్పుడు నేను చెప్పబోయే జాతకులను గాని చూసి పెళ్లి చేసుకుంటే 2 వివాహాలతోనే క్లియర్ అవుతుంది. దానితో పాటు ఇక్కడ 2వ వివాహానికి మరొక కాంబినేషన్ ఏమిటంటే, 7వ భావంలోనే కేతు ఉండడం జరిగింది. అది చెప్పింది మీకు 1712 కాంబినేషన్, 17 కేతు కాంబినేషన్. లగ్నంలో నుంచి 7వ భావంలోనే కేతు ఉన్నారు, లగ్నాధిపతి 12వ భావంలో ఉన్నారు. 12వ భావంలో ఉన్నటువంటి లగ్నాధిపతి గురువు తనకున్న 9వ దృష్టితో 7వ భావాధిపతిని చూస్తున్నారు కాబట్టి బలంగా 2 వివాహాలు గాని మనం పరిగణించవచ్చు. 3వ వివాహానికి వెళ్లకుండా ఉండడానికి మనం ఇక్కడ ఒక కాంబినేషన్ ఇస్తున్నాం. ఒకవేళ నాగ చైతన్య ఈ వీడియోని చూస్తున్నా గాని, లేదా వాళ్ళ యొక్క ఫ్యాన్స్ వీడియో చూస్తున్నా గాని, దీన్ని బాగా అర్థం చేసుకోండి. ఒకవేళ మీరు 2వ వివాహానికి వెళ్లాలంటే ముఖ్యంగా కుజుని కర్మ సూర్యుని కర్మ కలిగినటువంటి వారితో వివాహం చేసుకోవాలి అమ్మాయిని. అదేంటండి కుజుని కర్మ సూర్యుని కర్మ అంటే, అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర కృతిక పుబ్బ మూల రేవతి, ఈ 8 నక్షత్రాల వారితో రాశిపడి నక్షత్రం గాని లగ్నంపడి నక్షత్రం గాని లగ్నాధిపతి పడి నక్షత్రం గాని ఉంటే వారితో గాని వివాహానికి వెళితే సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. అయితే రాశి ఏముంటుంది, లగ్నం ఏముంటుందంటే, ఈ అమ్మాయిది కూడా వచ్చే సెకండ్ మ్యారేజ్ అమ్మాయిది కూడాను మీనరాశి గాని మీనలగ్నం గాని, లేదా కుంభరాశి గాని కుంభలగ్నంగా ఉంటుంది, లేదా లగ్నాధిపతి వెళ్లి అమ్మాయి జాతకంలో లగ్నం అనేది ఉంటుంది, ఆ లగ్నాధిపతి వెళ్లి కుంభంలో గాని మీనంలో గాని కూర్చో ఉంటారు. ఇలాంటి జాతకం వస్తుంది, ఇదే ప్రాప్తం. దాన్ని గాని చేసుకుంటే, ఆ విధంగా ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకుంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది. అయితే లగ్నంలోనే కేతు ఉన్నటువంటి అమ్మాయిని గాని, అదే లగ్నంలోనే శని ఉన్నటువంటి అమ్మాయిని గాని పెళ్లి చేసుకుంటే కూడాను ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది లైఫ్, భలే హ్యాపీగా గడిచిపోతుంది, ఇదే ప్రాప్తం. లేదా లగ్నాధిపతి వెళ్లి శనితో గాని, లేదా లగ్నాధిపతి వెళ్లి కేతుతో గాని కలిసి ఉన్నటువంటి జాతకం చేసుకోవచ్చు. అయితే బాబా కనెక్టివిటీ ఏమిటంటే 1, 11, 12 కాంబినేషన్ ఉంటుంది. లగ్నాధిపతి 11లో గాని, లేదా 11వ అధిపతి 1లో గాని 12లో గాని, 12వ అధిపతి 1లో గాని 11లో గాని ఉంటారు. ఇలాగ వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మెడిసిన్ ఫీల్డ్ లో ఉంటారు, అలాగే సినీ యాక్ట్రెస్ గా ఉంటారు, సినిమాలో పనిచేస్తుంటారు, అలాగే ఒకవేళ డాక్టర్లుగా ఉంటే ఫిజియోథెరపిస్ట్ గా ఉంటారు, మజిల్ సంబంధమైనటువంటి వైద్యులుగా ఉంటారు, పొలిటీషియన్ గా ఉంటారు వాళ్ళ కుటుంబ పరంపరలో. అదేవిధంగా తండ్రి వృత్తిని చేస్తున్న వాళ్ళు, అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసే వాళ్ళు ఇలాగా కనెక్ట్ అవుతారు. ఆ అమ్మాయి ఏం పనిచేస్తుంది అనేది కూడా మనకు తెలియజేయచ్చు, అది ఇంకా డీప్ సబ్జెక్ట్, దాని గురించి ఇప్పుడు అవసరం లేదు, అది పూర్తి జాతకాన్ని మనం ఇంకా పరిశీలించాల్సి ఉంటుంది. ఈ విధంగా గాని ఇతను గాని మ్యారేజ్ కెళ్తే లైఫ్ లో తిరుగులేనటువంటి వివాహ జీవితాన్ని పొందవచ్చు. అదేవిధంగా ఈ అమ్మాయి జాతకంలోకి వెళ్తే
వీటి హిరాకులకు అవడానికి 174 అండ్ బుధ కర్మ కనెక్టివిటీ ఉండడం వల్ల ఈమెకి ఈ విడాకులు మ్యూచువల్ గా శాంక్షన్ అయిపోయింది. తర్వాత బాధపడి కూడా ప్రయోజనం లేదు. అయితే ఈ జాతకాన్ని, ఇటువంటి జాతకాలు వివాహానికి, వివాహ రద్దుకి తయారవుతున్నాయి అన్నప్పుడు ముందుగానే అంటే మనము కాలు పెట్టక మునిపే ఆ యొక్క గుంట లోతేంటో తెలుసుకోకుండా వివాహానికి వెళ్ళడం వల్లే ఇలాంటి సమస్యలు ప్రతి చోట ప్రతి కుటుంబంలో కనబడుతున్నాయి. ఇంతవరకు అందరూ కూడాను రాసి 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 అని పట్టుకుని చాలా జీవితాలను నాశనం చేసుకున్నారు. మనము రాశి పడిన నక్షత్రము, లగ్నం పడిన నక్షత్రము, లగ్నాధిపతి పడిన నక్షత్రాలు తీసుకుంటూ వీరి జీవితంలో ఏమి కర్మను తీసుకొచ్చుకున్నారు, దానికి తగినటువంటి కర్మ ఉన్నటువంటి ప్రాప్తాన్ని ఎవరి ద్వారా వీళ్ళు అనుభవించాలనేది రాసి పెట్టి పంపించుంటారు, డిజైన్ చేసి. అది తెలియక ఏదేదో వాళ్ళకి తెలిసినవన్నీ చెప్పేసి గ్రంథాలు పూర్వం ఎవరో రాసి పెట్టిన గ్రంథాలు చదివేసి ఆ ఫార్ములాని అప్లై చేస్తున్నారు. కానీ ఇక్కడ మనం చేసినటువంటిది ఎవరు రాసి పెట్టారంటే ఎవరు రాసి పెట్టలే. మనం వందలు వేల జాతకాలు ఇలా పరిశీలించినప్పుడు ఇలాంటి విడాకులు ఉంటే ఇలాంటి కనెక్టివిటీ ఉందని చూసి ఒక లిస్ట్ అవుట్ చేసి ఒక ఫార్ములాని ఒక అప్లై చేస్తే అన్ని జాతకాలు ఎవరెవరైతే ఈ ప్రపంచంలో విడాకులకు వెళ్ళినారో వాళ్ళ జాతకాలు అందరినీ పెట్టుకుని చూడండి, కంపల్సరీగా 174 కాంబినేషన్ అనేది కనబడుతుంది. ఇంకా బలంగా ఉండే బుధుని కర్మ కూడా కనెక్ట్ అయిపోతుంది. ఇలాంటి విషయాలు మనం చర్చిస్తున్నాం. అయితే అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకుంటే ఈ లైఫ్ బాగుంటుందని చెప్పాము, శని కర్మ రాహుకర్మ ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకోవాలన్నాము. ఇక్కడ ఈ జాతకంలో రాహుకర్మ ఒకటి మాత్రమే కనెక్ట్ అవడం వల్ల మిగిలిన ఏదీ కనెక్ట్ కాకపోవడం వల్ల ఈ వివాహ జీవితమే ఫెయిల్ అయిపోయింది. దాంతోపాటు ఇక్కడ ముఖ్యంగా 1711 1711 కాంబినేషన్ ఉండడం వల్ల వివాహం బ్రేక్ అయిందని కూడా చెప్పేసుకున్నాం. అయితే ఈ అమ్మాయికి వివాహము, రెండో వివాహం ఉందా, ప్రాప్తము, ఈ జాతకం పరిమిషిస్తుంది అనేది చూడాలంటే మొదటి ఫార్ములా ఇక్కడ చెప్పిన విధంగానే 1712 కాంబినేషన్, 17 కేతు కాంబినేషన్ ఉందా చూడాలి. లగ్నం ఏమిటి, లగ్నం ఏమిటి, సింహలగ్నం. సింహలగ్నానికి ఏడవ భావం ఏది, కుంభం. ఏడవ భావాధిపతి ఎక్కడున్నారు, నాలుగులో ఉన్నారు. నాలుగులో ఉండగా ఇతనికి ఉన్నటువంటి దృష్టిలు ఏమిటి, మూడవ దృష్టి మరియు ఏడవ దృష్టి మరియు పదవ దృష్టి. అయితే ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే పదవ దృష్టి ఎవరి మీద పడుతా ఉంది, లగ్నం మీద పడుతా ఉంది. అంటే లగ్నముని ఎవరు చూస్తున్నారు, శని తనకున్నటువంటి పదవ దృష్టితోనే చూస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే 1-7 కాంబినేషన్ వచ్చింది. అంటే ఏడవ భావాధిపతి నాలుగులో ఉండి తనకున్నటువంటి పదవ దృష్టితో లగ్నాన్ని చూడడం జరిగింది కాబట్టి ఇక్కడ 1-7 కాంబినేషన్ అయితే వచ్చింది. అయితే 1-7-12 కదా కాంబినేషన్ మీరు చెప్పారు, మరి ఇక్కడ ఇలాగ వచ్చింది కదా, దీనికి ఏమిటైనా తీరు తెన్నేమన్నా ఉందనేది మనం పరిశీలించినప్పుడు ఇక్కడ లగ్నంలో నుంచి 12వ భావాధిపతి అనేటువంటి ఎవరు, 12వ భావాధిపతి ఎవరు, బుధుడు. ఎక్కడున్నారు, 9వ భావంలో కనెక్ట్ అయినారు. 9వ భావంలో బుధుడు ఎక్కడున్నారు, అశ్విని నక్షత్రంలో ఉన్నారు. అశ్విని నక్షత్రం అనేది సూర్యుని కర్మ కలిగినటువంటిది. అదేమిటి, ఆశ్లేష పూర్వభద్ర అశ్విని, ఆశ్లేష పూర్వభద్ర అనురాధ అశ్విని ఈ నాలుగు కూడాను దేనికి సంబంధమైంది, సూర్యుని కర్మ చెందింది. అయితే 12వ భావాధిపతి నేరుగా వెళ్లి సూర్యుని కర్మ పొందేశాడు కాబట్టి ఈయనకి రెండు వివాహాలు ఉన్నాయనేది డిసైడ్ చేస్తాం. ఇక్కడ తీసుకోవాల్సింది ఫార్ములా ఏంటంటే 1712 అంటే ఏమిటి, సూర్యుని కర్మ కలిగజేసే తెలియజేసే భావము. ఆ సూర్యుని కర్మను తెలియజేసే భావ అధిపతి అయినటువంటి బుధుడే సూర్యుని యొక్క కర్మ కలిగినటువంటి బుధుడు, సూర్యుని కర్మను కలిగినటువంటి సూర్యుని కర్మ శక్తిని కలిగినటువంటి బుధుడు అంటే 12వ భావానికి చంద్రుడు అధిపతి, 12వ భావానికి చంద్రుడు అధిపతి. ఈ 12వ భావాధిపతి చంద్రుడు ఎక్కడ కూర్చొని ఉన్నారు అనేది మనం పరిశీలించినట్లయితే భరణి నక్షత్రంలో సూర్యుడు ఉచ్చ పొందే భావంలో కూర్చొని ఉండడం అనేది జరిగింది. దీని ప్రకారంగా మనం చూసినట్లయితే ఇక్కడ బాగా గమనించినట్లయితే 12వ భావాధిపతి కూడాను ఇక్కడ మీ జాతకానికి ఈ యొక్క జాతకంలో చూసినట్లయితే 1-7-12 కాంబినేషన్ లేదా 12వ భావంలోనే కేతు అనేది కనెక్ట్ అవ్వాలి. కేతుకు ఉన్నటువంటి 7వ దృష్టితో 8వ భావాన్ని చూడటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఇంకా మీకు క్లియర్ గా చెప్పాలంటే బాగా గమనించండి, ఇది చంద్రుడి యొక్క స్థానము. చంద్రుడు ఏం చేశారు, ఇక్కడ వెళ్ళి కూర్చున్నారు.
చంద్రుడుకున్నటువంటి ఏడవ దృష్టి ఏమిటనేదంటే ఇక్కడ మూడవ భావం మీద పడుతూ ఉంది. అయితే ఇతనికి ఈమె రెండవ వివాహం అనేది ఉందా అనేది ఇక్కడ డౌట్ గానే కనబడుతుంది. కారణం ఏమిటంటే ఇలాంటి అమ్మాయిలకి రెండవ వివాహం అనేది లేకపోవడానికి అవకాశం కనబడుతున్నప్పుడు ఇలాంటి వారు ఏం చేయాలంటే కాంప్రమైజ్ అయి ఉండాలి. కాంప్రమైజ్ కాకపోవడం వల్ల వివాహ జీవితం అనేది ఈమెకి శూన్యంగానే కనబడుతూ ఉంది. ఎప్పుడు రెండవ వివాహం ఈ ఫార్ములా కనెక్ట్ కావాలి. 1 7 12 లేదా 1 7 కేతు కాంబినేషన్ అనేది కనబడాలి. దీంట్లో బాగా గమనించండి, లగ్నాధిపతి సూర్యుడు 9వ స్థానంలో ఉన్నారు. ఓకే, సూర్యుడు 9వ స్థానంలో ఉండి తనకున్నట్టు 7వ దృష్టి మాత్రమే ఉంటుంది కాబట్టి 3వ భావాన్ని చూస్తారు. అయితే శని 7వ భావానికి అధిపతి అయ్యి లగ్నాన్ని చూస్తారు కాబట్టి 1 7 కాంబినేషన్ అనేది కనబడింది. ఈ 1 7 కాంబినేషన్ తో ఒకవేళ కేతుకున్నటువంటి 3వ దృష్టితో శనిని చూసినా గానీ 2వ వివాహానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే మీకు తెలుసునో తెలియదో కేతుకి 3వ దృష్టి ఉంటుందని, కాబట్టి కేతువుకు 3వ దృష్టి వచ్చి శనిని తాకుతుంది కాబట్టి ఇక్కడ 2వ వివాహానికి వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ డైరెక్ట్ కాంబినేషన్ అయితే కనబడలేదు కాబట్టి ఈ మొదటి వివాహంతో కాంప్రమైజ్ అయ్యి ముందు ఉండాల్సింది. అయినా కానీ చాలా కాలం తర్వాత 2వ వివాహానికి వెళ్ళడానికి ఈ యొక్క దశ అంతర్దశలు పనిచేయవు కాకుండా, కానీ కేతు యొక్క దృష్టి శని అంటే 7వ భావాధిపతితో ఉండడము 1 7 కేతు కాంబినేషన్ రావడం వల్ల ఇక్కడ 2వ వివాహానికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కన్ఫ్యూజన్ పడకుండా బాగా వినండి. ఇక్కడ నేను రాసినటువంటిది 1 7 12 కాంబినేషన్. 12 అనేది ఏమిటంటే చంద్రుడు, అది మనకి 7వ భావంతో గాని లేదా 1వ భావంతో గాని కనెక్ట్ కాకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే దృష్టిలు తీసుకున్నాము. 1వ భావాధిపతి అయినటువంటి సూర్యుడు 9వ భావంలో ఉన్నారు, అది ఉండని. 7వ భావాధిపతి 4వ భావంలో ఉండి తనకున్నటువంటి 10వ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి 1 7 కాంబినేషన్. 7వ భావాన్ని కేతు తనకున్నటువంటి 3వ దృష్టితో చూస్తున్నారు కాబట్టి 1 7 కేతు కాంబినేషన్ రావడం వల్ల 2వ వివాహానికి వెళ్ళడానికి ప్రాప్తం ఉంది. కానీ మొదటి వివాహాన్ని ఫెయిల్ చేసుకోకుండా ఉంటేనే మంచిది, 2వ వివాహానికి వెళ్ళినా గానీ బాగానే ఉంటుంది. అయితే ఎవరిని పెళ్లి చేసుకోవాలంటే ఒక మెడికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారిని పెళ్లి చేసుకున్నా గానీ సక్సెస్ఫుల్ లైఫ్ అనేది వస్తుంది. అది ముఖ్యంగా సూర్యుడు మరియు బుధుని యొక్క కాంబినేషన్ లో ఉన్నటువంటి కర్మ కలిగినటువంటి వారిని వివాహం చేసుకుంటే సమంత అనే హీరోయిన్ కి సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుంది. అశ్విని ఆశ్లేష అనురాధ పూర్వభద్ర నక్షత్రాలలో పుట్టిన వారిని, రోహిణి ఉత్తర పూర్వాశ్రవ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారి ఈ 7 నక్షత్రాల కలయికతో రాశిపతి నక్షత్రం గాని లగ్నం పని నక్షత్రం గాని లగ్నాధిపతి పని నక్షత్రంతో పుట్టినటువంటి వారిని పెళ్లి చేసుకుంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది సెకండ్ లైఫ్ గా బాగుంటుంది అని కూడా చెప్పవచ్చు. అయితే రాశి ఏమిటి, లగ్నం ఏమిటంటే కర్కాటక రాశి గాని కర్కాటక లగ్నం గాని మీనరాశి గాని మీన లగ్నం వారిని పెళ్లి చేసుకోవచ్చు. అలా చేసుకుంటేనే మంచిది. లేకపోతే లగ్నాధిపతి మీనంలో గాని లగ్నాధిపతి కర్కటకంలో ఉండాలి వచ్చే అబ్బాయి జాతకానికి, 2వ వివాహానికి సంబంధించినటువంటి వారికి. అలాగే లగ్నంలోనే ముఖ్యంగా కేతు ఉండడము, లగ్నంలోనే 4వ భావాధిపతి కూర్చున్నటువంటి వారిని వివాహం చేసుకోవాలి. లేదా లగ్నాధిపతి వెళ్లి కేతుతో కలిసినటువంటి వారిని గాని లేదా లగ్నాధిపతి వెళ్లి 4వ భావాధిపతితో గాని కంబైన్ అయితే మంచి లైఫ్ అనేది ఉంటుంది. అలాగే ఇక్కడ 1 4 12 కాంబినేషన్ ఉన్నటువంటి జాతకుని వివాహం చేసుకోవాలి. దాని అర్థం ఏమిటంటే బాగా కనెక్టివిటీ, 1వ అధిపతి 4లో గాని 12లో గాని, 12వ అధిపతి 4లో గాని 1లో గాని, 4వ అధిపతి 1లో గాని 12లో ఇట్లా మ్యాట్రిక్స్ లాగా సక్సెస్ గా చేసుకుని ముందుకెళ్ళాలి. వచ్చే వారి కుటుంబ పరంపరలో కూడా మెడిసిన్ ఉంటారు, సినీ యాక్టర్స్ ఉంటారు, నటన కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, సిఏ చార్టెడ్ అకౌంట్స్ సంబంధమైన వాళ్ళు గాని, అలాగే ఒక మీడియాలో పనిచేసే వాళ్ళు గాని, బ్యాంక్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు, కెమెరా ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు గాని, అలాగే ఒక మంచి ప్రెస్ పెట్టుకున్న వాళ్ళు, మీడియాని రన్ చేసే వాళ్ళు గాని ఉండడానికి అవకాశం ఉంటుంది. పొలిటీషియన్ గా కూడా ఉంటారు వచ్చే వారి భాగస్వామి కుటుంబము. ఇలాగా తండ్రి వృత్తినే చేస్తున్నటువంటి వాళ్ళు, ఒక అడ్మినిస్ట్రేషన్ లో పనిచేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ 2 జాతకాలను తీసుకుని వీరి జీవితంలో ఎందుకు ఇలా జరిగింది అనేది చూస్తున్నాం. ఇలాగ అనేకమైన జాతకాలను మనం పరిశీలించినా గానీ ఈ ఫార్ములా అనేది ఒకటే. ఈ ఫార్ములాని మనం అప్లై చేసినప్పుడు ఏదో ఒక రకంగా కనెక్ట్ అయ్యి వారి జీవితంలో ఇబ్బంది కలిగిస్తుంది. అయితే వీరు వివాహానికి పోక మునిపే వీరి జీవితంలో విడాకులుంది, వీరి జీవితంలో విడాకులుంది, వీరి జీవితంలో రెండవ వివాహం ఉన్నప్పుడు అప్పుడు ఆ రెండవ వివాహాన్ని అవాయిడ్ చేయడానికి మొదటగానే మనం ఎలాంటి గ్రహాలతో, గ్రహాలు కలిగిన నక్షత్రాలు కలిగినటువంటి, బాగా కనెక్ట్ కలిగినటువంటి, కర్మ కలిగినటువంటి వారితో
బాంధవ్యాలను ఏర్పాటు చేసుకుంటే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఉంటుంది అనేది డీకోడ్ డీకోడ్ చేసి చెప్తుంది డిఎన్ఏ ఆస్ట్రాలజీ. ఈ విషయం తెలియకుండా మనం ఏం చేస్తామంటే అంటే గుడ్డెద్ది చేనులో మోసినట్టుగా మేహిస్తుంటాము, లాస్ట్ కి దెబ్బలు తిని బయటపడటం ఆ యొక్క పొలంలో నుండి. అదేవిధంగా మన జీవితంలో ఉండే అనేకమైన ఒడిదుడుకులను ఏర్పాటు చేసుకుని మన చెత్త మన తల మీదే వేసుకుంటున్నాం. దీనిని అవాయిడ్ చేయడానికి మనం డిఎన్ఏ ఆస్ట్రాలజీ అనే ఒక వినూత్నమైనటువంటి సబ్జెక్ట్ అనేది పుట్టింది. పుట్టింది కూడా దాన్ని మనము రీసెర్చ్ చేసి చక్కగా ఈ విధమైనటువంటి కాంబినేషన్ ఉన్నటువంటి వారు వివాహానికి వెళ్లే మునిపే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్లాలి, ఎలాంటి వారితో వివాహం చేసుకోవాలి, ఈ జాతకం ఏమి పర్మిషన్ ఇస్తుంది, ఆ పర్మిషన్ తగ్గట్టుగా మనం ముందుకెళ్లాలి కానీ ఎదురీయకూడదు అనేది కానీ మనకు తెలిసినట్లయితే దాని నుంచి మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది అనేది మనం చెప్తున్నాం. కానీ మన దగ్గరికి వచ్చినటువంటి చాలా మంది ఏం చేస్తుంటారంటే వాళ్ళు ప్రెడిక్షన్ ఇంకా అడుగుతున్నారు, ఎలా ఉంటుంది, ఎప్పుడు బిడ్డలు పుడతారు, ఎప్పుడు వివాహం అవుతుంది, ఎప్పుడు ఇతర దేశాలకు వెళ్తారు, ఇలాంటివి అడుగుతుంటారు. కానీ అలాగే వెళితే మాకు బాగుంటుందా, మేము ఆ నిర్ణయం తీసుకోవచ్చా తీసుకోకూడదా, అలా తీసుకుంటే మా జీవితం ఎలా ఉంటుంది, ఏం చేయాలో డిజైన్ చేసి చెప్పండి, లైఫ్ డిజైనర్ గా ఒక డిఎన్ఏ ఆస్ట్రాలజర్ గా మీరు మాకు ఎలాంటి జీవితాన్ని, ఈ జాతకం ఏమైతే పర్మిషన్ ఇస్తుందో, ఏమి చేయకూడదని ఉందో దాన్ని చేయకుండా మేము జాగ్రత్తలు తీసుకోవడానికి మాకు జ్ఞానాన్ని ఇవ్వండి, మేము తప్పకుండా చేస్తామన్నటువంటి వాళ్ళు మాత్రమే మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. అయితే ఒక సంఘటన చేసేటప్పుడు, ఒక పనిని చేసేటప్పుడు అప్పుడు దానికి మునిపే మా దగ్గరికి రావాలి. అంతా అయిన తర్వాత మా భార్యాభర్తలు విడిపోతున్నాం, మాకేం అర్థం కాలేదు, దాన్ని ఎట్లా సెట్ చేయండి అంటే ముందు నిర్ణయాలు తీసుకోకుండా ఆ తర్వాత మీరు నిర్ణయాలు తీసుకుంటే అది ఎంత మాత్రంగానే ఉంటుంది. మనకి ఈ వ్యాధి వస్తుంది అని మీ జాతకంలో ఉన్నప్పుడు ఆ వ్యాధి మనల్ని తాకేటప్పుడే దాని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. అలా కాకుండా మొత్తం వ్యాధి ముదిరిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళినా భగవంతుడు కూడా ఏం చేయలేడు, ఇది మనం గమనించాలి. శుభం మీ గురు బ్రహ్మ సరస్వతి.